పెళ్లి జరగదు కాబట్టి సరిపోయింది రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో ఉన్నాయి కాబట్టి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయింది కదా అయినా కూడా ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకని ఎందుకంటే ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు బీటెక్లు ఎంటెక్లు ఎంసీ ఎంసీఏలు అసలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా అసలు ఎవరు ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిళ్ళ పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర రెడ్డి గారు కదా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోను చేస్తే ఇరవై నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా రాజశేఖర రెడ్డి గారికి సాధ్యమైంది కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల మంది పేదలకు ఇల్లులు కట్టిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు ఇదే నియోజకవర్గంలో వేల ఎకరాలకు పోడు భూములకు హక్కు కల్పించాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అసలు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో అంత చేస్తే కేసీఆర్ గారు ఎనిమిదిన్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు కేసీఆర్ గారు మీ నియోజకవర్గానికి ఏం చేసిండు మీ గ్రామానికి ఏం చేసిండు మీ కుటుంబానికి ఏం చేసిండు మీ ఏం చేసిండు ఒక్క రకంగానైనా మేలు చేశాడా పక్కనే ఉన్నది కాకతీయ థర్మల్ ప్లాంటు ఎవరు చేసిండు రాజశేఖర రెడ్డి గారు కదా పదకొండు వందల మెగావాట్ల ప్లాంట్ రాజశేఖర రెడ్డి గారు సాధ్యం చేసి కరెంటు కష్టాలు తీర్చింది రాజశేఖర రెడ్డి గారు కదా దేవాదుల ప్రాజెక్ట్ అయినా ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా అయినా నీళ్ళు ఇస్తున్నది రాజశేఖర రెడ్డి గారు కదా మరి రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో అన్ని చేస్తే మరి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో ఎన్ని ఉండాలి చేసిండా ఏమమ్మా చేసిండా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండాన్నా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఏమమ్మా వడ్డీ మీరు కడుతున్నారా సార్ కడుతున్నాడా మహిళా సంఘాలకు మొత్తం వడ్డీ మీ మీదే పడుతుంది కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఉందా పరిస్థితి ఇప్పుడు ఇంకేం చెప్పాడు కేసీఆర్ సారు ಕೆಜಿ ಟು ಪಿಜಿ ಉಚಿತ ವಿಧ್ಯಾ ಅನ್ನೋದು ಕದಾ